ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి కోణంలో ప్రయత్నాలు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తారు ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడే స్తంభన నష్టం నివారించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇన్సూరెన్స్ వంటి విషయాలు సానుకూలపడతాయి అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు దాని అనుబంధ సంబంధమైనటువంటి పరిశ్రమలు వ్యాపారాలు సానుకూలపడతాయి మిమ్మల్ని మీరు గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడరు ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఏంటి ఏ విధంగా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి ప్రపంచం మొత్తాన్ని ఉరికిస్తున్న ఈ వైరస్ దీనివల్ల ఏర్పడేటువంటి వ్యాపార నష్టం ప్రజా సంబంధ విషయాలు అన్నీ కొట్టుకుపోయాయి పుట్టి పెరిగిన తర్వాత ఏనాడు ఇంత దుర్మార్గమైనటువంటి నష్టాన్ని చూడలేదని చెప్పని మీరు భావిస్తారు వర్కర్స్కి జీతాలు ఇవ్వలేక వాళ్ళని ఇంటికి పంపించేస్తారు వ్యాపారాన్ని కూడా దాదాపుగా మూసేసినట్టుగానే నిర్ణయం తీసుకుంటారు నూతన వ్యాపారాన్ని కానీ లేకపోతే నూతన ఉద్యోగం కోసం కానీ పైత్రాలు చేయాలని చెప్పి భావిస్తారు కొంతమంది ఏదో విధంగా జీవనాన్ని వెతుక్కునేటువంటి పనిలో బిజీగా ఉంటారు కష్టపడతారు అవమానాలు పడతారు మాటలు పడతారు ఏదో విధంగా మీ స్థాయిని మీ బట్టి మీకు తగిన స్థానాన్ని మాత్రం సంపాదించుకోగలుగుతారు మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు పదవులు పొందిన వ్యక్తులు కనీసం తొంగి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానవ నైజం ఇంత హీనంగా ఉంటుందా అని మీరు బాధపడతారు వివాహాది శుభకార్యాలు భగవంతుడి అనుగ్రహం వల్ల ముడిపడతాయి కావు అనుకునేటువంటి కొన్ని విషయాలు సానుకూలపడతాయి ఎందుకంటే కన్యారాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కన్యారాశిలో ఉన్నాడు ఉచ్చస్థితి అందుకని నూతన వ్యాపారం కలిసి వస్తుంది నూతనమైనటువంటి కంపెనీలో ఇంటర్వ్యూల్లో మీరు సెలెక్ట్ అవుతారు మీ ఆలోచన విధానం మీ యశస్మెంటు కరెక్ట్ అవుతాయి బుధగ్రహం అంటే మెర్క్యూరి పాదరసం లాంటి చురుకైనటువంటి ఉంటుంది వాళ్ళకి అని చెప్పని చెప్తారు జ్యోతి శాస్త్ర రీత్యా అందుకని మీరు మీ కుటుంబాన్ని మీ వర్గాన్ని లక్షల పెట్టుకోగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు మనోధైర్యాన్ని కలిగి ఉండండి